తిరుపతిలోని ఎస్వీఆర్యు రుయా హాస్పిటల్ నందు పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి గత 10 నెలలుగా జీత బాధ్యతలు ఇవ్వడం లేదు. ఈ కరోనా కష్టకాలంలో కూడా జీతాలు చెల్లించని వైరం వారి బాధ ఎవరితో చెప్పుకోలేక చివరిగా వాళ్లకు చెల్లించవలసిన జీత బాధ్యతలు చెల్లించాలని ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్ ముందు నిరసన చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట కార్యదర్శి గిరిబాబు, జిల్లా కార్యదర్శి కె రాధాకృష్ణ, అధ్యక్షులు మహేంద్ర మరియు ఏఐటీయూసీ నాయకులు కేవై రాజా, సిహెచ్ శివకుమార్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా మేము 10 సంవత్సరాలు పనిచేస్తున్నాం. 10 సంవత్సరాలు పనిచేస్తున్నాం కానీ ఎప్పుడు ఇంత దారుణమైన పద్ధతిలో మాకు జీతాలు రాకుండా పోలేదు. ఇప్పుడు ఈ రోజుకి 10 రోజులు పూర్తయ్యి 11వ నెల అడుగు పెట్టాం. ఇది మేము మా బాధలు ఎవరు చెప్పుకోవడం తెలియకుండా ఇన్నిరోజులు ఎవరు ఆఫీసులకి లెటర్లు ఇచ్చినాం, మా మెమరాన్ని ఇచ్చినాం, యూనియన్ తరఫున ఇచ్చినాం, ఏ మాత్రం స్పందన రాలేదు. మాకు ఇంకా మా ఓపిక లేకుండా, మాకు ఛార్జీలకు లేకుండా, మా కుటుంబాల్లో ఇంట్లో ఎంతోమంది ఇళ్లలో సామాన్లు ఎత్తి కరోనా బాధలు కూడా బయట ఎత్తి సామాన్లు వేస్తే కూడా అయినా మేము నడుచుకొని వచ్చి కూడా డ్యూటీలు చేసుకొని ఆటో ఛార్జీలు వేరే 100 రూపాయలు పెట్టుకొని అయినా 200 పెట్టుకుని అయినా డ్యూటీలు రాకపోతే మేము రాణిస్తాము, మీకు మెమో ఇస్తామని మమ్మల్ని బెదిరించి మా దగ్గర డ్యూటీలు చేయించుకుంటారు. మా ఓపిక నశించిపోయి మా బాధలు ఎవరు చెప్పుకొని తెలియకుండా ఈ పొద్దు ఈ రోడ్డు పైన కూర్చొని మా బాధలు ఎవరైతే తీరుస్తారనేది దానికోసం మేము దేవుడిని ఏడుకుంటున్నాము. నా పేరు మహేంద్ర, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు. వర్క్ చేస్తున్నాం మేము, 10 నెలలు పెండింగ్ ఉన్నాయి మాకు జీతాలు. అయినా కరోనా టైంలో డ్యూటీలు చేయించుకుంటున్నారు. మా అధికారులు మాకు జీతాలు ఇవ్వడం లేదు, అడిగితే బిల్లు మా చేతిలో లేదంటున్నారు. మేము సంతకం పెట్టినామంటున్నారు, ట్రెజరీకి వెళ్ళిందంటున్నారు, ట్రెజరీ నుంచి బిల్లు వచ్చిందంటున్నారు, అయినా కూడా జీతాలు ఇవ్వడం లేదు. అయినా ఇండ్లు గడిచేది చాలా కష్టంగా ఉంది. ఈ 10 నెలలు మేము ఎట్లా బతకాలి? మేము బట్టలు ఎట్లా పోషించుకోవాలి? బాడుగులు ఎట్లా కట్టాలి? మా కడుపు కొత్త ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మేము ఇక్కడ నిలబడుకొని జీతాలు ఇచ్చేంత వరకు కూర్చోవాలని మేము ఈరోజు అనుకున్నాము. సెక్యూరిటీ గార్డు 10 నెలలుగా జీతాలు వేయలేదు మాకు. మాకు ఇంట్లో బాడీ కట్టలేక, తినేదానికి తిండి లేక, జీతాలు లేక, అక్కడి నుంచి రావాలంటే 10 రూపాయలు టీ కోసం కూడా వేరే వాళ్ళు అడుక్కునే పరిస్థితి మాది. అదే సూపర్టెంట్ మేడం అడుగుతా ఉంటే మా